నాని గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన మాట ఇచ్చారు. కొడాలి నాని గారి అభ్యర్థన మేరకు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంత మంది ఉంటే అంతమందికి కూడా నేను ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతాను అని చెప్పి బహిరంగ సభలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వచ్చినప్పుడు ఆయన చెప్పడం జరిగింది. ఆనాడు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా చాలా అవహేళన చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా విమర్శలు చేశారు. నేను అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో కనీసం పేద ప్రజలకు 1 సెంటు భూమి కూడా ఒక గజం స్థలం కూడా ఇవ్వలేకపోయానే అన్ని లక్షల మందికి కూడా ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇస్తాడంట ఆయన మాటలు నమ్మకండి అని చంద్రబాబు నాయుడు గారు ఆ తెలుగుదేశం నాయకులు చేసినటువంటి అసత్య ప్రచారాలను నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా ఎన్నికల సమయంలో. మరి వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లను కొత్తగా తీసుకురావడం మాత్రమే కాకుండా దాదాపుగా 28 కోట్ల రూపాయలతో మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలు వైద్యపరంగా ఈరోజు మనం ఈ అభివృద్ధి ఈ శంకుస్థాపన కార్యక్రమం తర్వాత మళ్ళీ మనం ఇంకా జెరియాట్రిక్ వార్డుకు కూడా వెళ్ళి అక్కడ కూడా 70 లక్షల రూపాయలతో మనం శంకుస్థాపన చేసుకున్నాం. అంటే ఆ వార్డు ఎక్కడైనా ఒక 60 సంవత్సరాల వృద్ధులు ఎవరైనా దాటిన వయసు దాటినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి వైద్య సదుపాయం అందేలా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక వార్డును నిర్మాణం చేయడానికి 70 లక్షల రూపాయలతో ఒక ప్రత్యేకమైనటువంటి వృద్ధులకు సంబంధించి కూడా ఒక వార్డును మరి కొడాలి నాని గారు గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో మరి శంకుస్థాపన చేయటం ఈ విధంగా శిథిలమైపోయినటువంటి భవనాలకు సంబంధించి ఆసుపత్రుల్లో వర్షం వస్తే వర్షానికి తడుస్తూ ఎండకి ఎండుతూ ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ అక్కడ ఆ చికిత్స పొందాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆసుపత్రికి 10 కోట్ల 30 లక్షల రూపాయలు మరి ఈరోజు శాంక్షన్ తీసుకొచ్చి అభివృద్ధికి ఆసుపత్రి అభివృద్ధికి మరి పాటుపడటం ద్వారా ఎంతో మందికి మరి ప్రాణదానం చేయబోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కొడాలి నాని గారికి మరొకసారి నా శుభాకాంక్షలు శుభాభినందనలు. కుటుంబంలో ఎవరికి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా బతికించుకోవడానికి ఎంత డబ్బు ఖర్చు పెడతానికి కూడా పేద కుటుంబం అయినా కూడా వెనకడదు. వాళ్ళ సాధనని మించి అప్పులు చేసైనా ఆ కుటుంబం ఆ వ్యక్తిని బతికించుకోవాలనుకుంటారు. ఆ రకంగా అనేక కుటుంబాలు చిన్నభిన్నమైపోతున్నాయి. మరి రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ కాబట్టి ఈ వ్యవస్థ మీద ఈ ఆరోగ్య వ్యవస్థ మీద ఆయనకు ఒక అవగాహన ఉంది కాబట్టి ఆ రోజు ఆరోగ్యశ్రీ అని చెప్పి ఒక కార్డు ఇచ్చి